తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ దాడికి నిరసనగా టీడీపీ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. బంద్ పిలుపు నేపథ్యంలో జిల్లాలో ఎక్కడెక్కడ టీడీపీ ముఖ్య నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ నేపథ్యంలో గొల్లపూడిలో టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమాను పోలీసులు అరెస్ట్ చేసి నిన్న పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ నేపథ్యంలో దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతూ పోలీసులు జగన్ ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛను హరిస్తోందన్నారు. ఏపీలో అటవిక పాలన సాగుతుందని అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని ఇప్పటికైనా సీఎం జగన్ తెలుసుకోవాలని దేవినేని సూచించారు. ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడానికే పార్టీ కార్యాలయం మీద దాడులు చేస్తున్నారు. గంజాయి సాగు రాష్ట్ర వ్యాప్తంగా 5,000 ఎకరాల్లో అడ్డగోలుగా విశాఖ ఏజెన్సీలో పెంచి రాష్ట్రం మొత్తం గంజాయి లేని గ్రామం లేదు, మత్తు మందు దొరకని నగరం లేదు, పట్టణం లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్టీ కార్యాలయాల మీద ఏదైతే దాడిని రాష్ట్ర ప్రజలు బంధన చేయప్రదం చేశారు సార్. రాష్ట్రంలో గంజాయి సాగును ప్రశ్నించామని 25,000 ఎకరాల్లో ప్రశ్నించినందుకే పట్టణ చేశారు. గంజాయి సాగు కరెంటు కోతలో కరెంటు పెంచిన ఛార్జీల మీద ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని దారి మళ్ళించడానికి పక్కదారి పట్టడానికి ఇవాళ ఈ పార్టీ కార్యాలయం మీద దాడులు చేశారు, పట్టా బిడ్డి మీద దాడులు చేశారు. కేవలం రాష్ట్రంలో గంజాయి మొత్తం ముందు ఇచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా పెంచుతూ ఉన్నారు. దాన్ని ప్రశ్నించినందుకే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద పార్టీ కార్యాలయం మీద దాడి జరుగుతుంది. గంజాయి సాగును ప్రశ్నిస్తాం, కరెంటు ఛార్జీల పెంపు ప్రశ్నిస్తాం. దీనికోసమే ఈ అరెస్టులో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బంధం చేయబడడం చేసిన ప్రజలకే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు.